ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఈ ఒత్తిడిని ఎలా గుర్తించాలి? మీరు అడిగినట్టుగా స్ట్రెస్ అనేది ఇటీవల కాలంలో అన్ని వర్గాల వారికి, అంటే స్టూడెంట్స్కి కావచ్చు, పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, స్ట్రెస్ అనేది వస్తుంది. ఈ స్ట్రెస్ని గుర్తించడం ఎలా అనే క్వశ్చన్ మీరు అడిగారు. ఈ స్ట్రెస్ అనేది నిద్రలేమి ద్వారా కావచ్చు, భయాల వల్ల కావచ్చు, అదేవిధంగా త్వరగా అలసిపోవడం కావచ్చు, నీరసించడం కావచ్చు, ఏకాగ్రత లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ఒత్తిడిగా ఒక ప్రెషర్గా ఉండడం కావచ్చు, మైండ్ బాడీ కంట్రోల్లో లేకపోవడం కావచ్చు. ఇటువంటి అంశాలన్నింటినీ గమనిస్తూ అదేవిధంగా దీనికి అనుబంధంగా ఇవే కాకుండా వీటితో పాటు శారీరక జబ్బులు కూడా వస్తాయి, మానసిక జబ్బులు వస్తాయి, ఉద్వేగపూరితమైన ఉద్వేగ సమస్యలు వస్తాయి. వీటన్నిటినీ మనం గుర్తించి స్ట్రెస్ మనలో ఉంది, మన స్థాయి కన్నా ఎక్కువ ఉందా లేదా అనేది మన బాడీ మన మైండ్ని బట్టి కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని స్ట్రెస్ని ఫస్ట్ గుర్తించడం అంటే ఈ లక్షణాలు, త్వరగా అలసిపోవడం కావచ్చు, లేకుంటే భయం కావచ్చు, నిద్రలేమి కావచ్చు, లేకుంటే ఒక ప్రెషర్గా కావచ్చు, లేదా బాడీ అంతా పట్టుకోబోతున్నట్టుగా కావచ్చు, గుండె దడ కావచ్చు, అలసిపోయినట్టుగా ఉండడం కావచ్చు, ఇవన్నీ స్ట్రెస్లో లక్షణాలే. అందుకని స్ట్రెస్ని ఈ లక్షణాలు ఉంటే స్ట్రెస్ నాలో ఉంది, దానికి రెమెడీస్ని ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ఎందుకు దెబ్బతింటుంది? స్ట్రెస్లో వచ్చేసరికి ఈ ఒత్తిడి అనేది మనిషికి, మనిషి యొక్క మెదడు మీదే కాకుండా అన్ని అవయవాల మీద పడుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువగా పెరగడం ద్వారా బ్రెయిన్కి, హార్ట్కి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా భయాలు ఎక్కువ పెరిగే కొద్దీ కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంటాయి. అదేవిధంగా వర్రీస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఒక రకమైన అల్సరు, ఇటువంటి శారీరక సమస్యలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మానసికంగా ఏకాగ్రత లేకపోవడం, నిద్రలేమి, భయాలు, ఇటువంటి అన్నీ వస్తుంటాయి. అంటే శారీరకంగా మానసికంగా స్ట్రెస్ మూలంగా ఖచ్చితంగా వస్తుంటాయి. డాక్టర్ గారు, ఒత్తిడి వల్ల ఏర్పడే వివిధ రకాల వ్యాధులు, ఇతర సమస్యల గురించి వివరిస్తారా? స్ట్రెస్లో గమనిస్తే పాత రోజుల్లో ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేవాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు థాట్ అటాక్ అంటాం, అంటే ఆలోచనల ద్వారా డిస్టర్బెన్స్ అవుతున్నారు. మెయిన్ ఆలోచనలు, అదేవిధంగా ఉద్వేగాలు, అనుభూతులు, జీవన విధానము, ఇవన్నీ స్ట్రెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజింగ్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఫ్రీ అవుతుంటుంది. దీంతోపాటు స్ట్రెస్ ద్వారా అనేక రకాలైన శారీరక, మానసిక రుగ్మతలు, ఉద్వేగపూరితమైన ఉద్వేగ అంశాలతో కూడిన రుగ్మతలు ఏర్పడుతుంటాయి. ఉదాహరణకు గుండె నొప్పి, గుండె జబ్బులు, బీపీ, హై బీపీ కానీ లో బీపీ కానీ, అదేవిధంగా నిద్రలేమి, భయాలు, డిప్రెషన్, ఆందోళన, అదేవిధంగా ఓసీడి, హెయిర్ లాసింగ్, స్కిన్ అలర్జీస్, ఇటువంటి అన్నీ ఏర్పడుతుంటాయి. వీటిని మనము ముందు గుర్తించాలి. కోపం కానీ, తీవ్రమైన ఆవేశం కానీ, చనిపోవాలనే ఆలోచన, సూసైడల్ టెండెన్సీ కానీ, ఇటువంటి అన్నీ ఫిజికల్ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు. ఒక్కొక్కసారి తెలియకుండా టీవీ, అంటే అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకొని బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోద్ది, బాడీలో ఉన్న వ్యాధి నిరోధకత శక్తి తగ్గడంతో లంగ్స్లో ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. అందువలన ఈ స్ట్రెస్ వల్ల శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఉద్వేగపూరితమైన అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంటాయి. పాత రోజుల్లో మైక్రో ఆర్గానిజమ్స్, అంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇటువంటి వాటి ద్వారా డిసీజెస్ వచ్చేవి. ఇప్పుడు వాటికన్నా స్ట్రెస్ వల్లే 30 సంవత్సరాల ఒక వ్యక్తి హార్ట్అటాక్తో చనిపోతున్నాడు, 25 సంవత్సరాల ఒక వ్యక్తికి షుగర్ వచ్చేస్తుంది, 18 సంవత్సరాల ఒక వ్యక్తికి నిద్రలేమి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది అన్ని వర్గాల వారిని పీడిస్తుంది. గతంలో ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏదో సమస్యలు లేదా వచ్చేది. ఇప్పుడు చిన్న ఏజ్ నుంచే చిన్నపిల్లలకు కూడా అటాక్ అవుతుంది. ఓసీడి అనే జబ్బు చిన్నపిల్లలకి, 10 ఇయర్స్ పిల్లలకు కూడా అటాక్ అవుతుంది. అందుకని వీటిని మనం గుర్తించాలా. వీటిని గుర్తించి ఈ రకమైన సమస్యలు ఉన్నాయి, వీటిని గుర్తించడానికి కొన్ని నేను సింప్టమ్స్ కూడా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గతంలో ఈ గోర్లు గొరుక్కోవడం కానీ, చిన్నప్పుడు వేళ్ళు ఈ విధంగా వేళ్ళు నోట్లో పెట్టుకోవడం కానీ, ఇవి ఉన్నాయి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి స్ట్రెస్ లేదా ఫ్యూచర్లో మానసిక సంఘర్షణలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక వయసు వచ్చినా కూడా బెడ్ వెట్టింగ్ చేస్తుంటారు, ఇది కూడా ఫ్యూచర్లో వాళ్ళ స్ట్రెస్కి ఇండికేషన్ చేస్తుంటుంది. లేదా ఎంట్రుకలు ఎప్పుడు ఇలా అనుకుంటుంటారు, ఈ విధంగా అనుకుంటున్నప్పుడు, ఇలా తిప్పుకుంటున్నప్పుడు, ఎంట్రుకలు పట్టుకొని లాక్కున్నప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఉంది. అంటే గోర్లు కట్ చేయడం కావచ్చు, అదేవిధంగా యూరిన్ బెడ్ వెట్టింగ్ చేయడం కావచ్చు, మంచం మీద యూరిన్ వేయడం కావచ్చు, లేదా వీళ్ళు ఎంట్రుకలు, ఈ విధంగా ఈ లక్షణాలన్నీ దేన్ని సూచిస్తాయంటే
వారికి భవిష్యత్తులో మానసిక సమస్య వస్తుంది అని సూచిస్తాయి. అందుకోసం ఈ స్ట్రెస్ని గుర్తించి ఇది ఇవన్నీ శారీరక మానసిక జబ్బులుగా మారకముందే గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, అందరికీ ఉంది. డాక్టర్ గారు, ఒత్తిడి వల్ల నిద్రలేమి, పీడకలలు లాంటివి వస్తుంటాయా? సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోవిశ్లేషణ పితామహుడుగా ఉన్న సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి మనం తెలుసుకుంటే, నిద్రలేమి, పీడకలలు, ఆందోళన వీటి ద్వారా ఈ మూడు ఖచ్చితంగా మానసిక జబ్బులకు లక్షణాలు. దేస్ ఆర్ ద థ్రెషోల్డ్స్ అంటాం, అంటే ద్వారాలు అంటాం. ఈ ఏ ద్వారాలు మానసికంగా డిస్టర్బెన్స్ అవ్వడానికి ఈ ద్వారాలు. అందుకని వీటిని గుర్తించి ఈ పీడకలలు, అదేవిధంగా నిద్రలేమి, ఇవి మానసిక జబ్బులకు నాంది కాబట్టి వీటిని ముందుగానే గుర్తించాలి. వీటిని గుర్తించి వీటి కోసం పరిష్కార మార్గాలు తీసుకొని ఇవి రెండు డెఫినెట్గా ఆ మానసిక సంఘర్షణకు, మానసిక జబ్బులకి నాంది అవుద్ది. ఏదో ఒకరోజు రాలేదు నిద్ర, లేదా రెండు రోజులు రాలేదు, దాని గురించి కాదు, అసలు సరిగ్గా నిద్రపోవట్లేదు సార్. మా కౌన్సిలింగ్ సెంటర్కి కూడా చాలామంది వస్తుంటారు, అసలు నిద్ర పట్టక చాలా నెలలైంది సార్. అదేవిధంగా వస్తున్నా కూడా, నిద్ర వస్తున్నా కూడా పీడకలు వస్తున్నాయి సార్. ఈ పీడకల్లో పాములు, లేదా ఈ పీడకల్లో రకరకాల జంతువులు, లేదా రాక్షసులు, లేదా చంపినట్టుగా, లేదా రకరకాలుగా వికృత చేష్టలు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి సార్. దీనివల్ల మొత్తం అలజడి స్టార్ట్ అవుతుంది సార్. ఈ అలజడి సబ్కాన్షియస్ ద్వారా, అంటే వారి ఆలోచనలు, లేదా వారి ఆలోచనల యొక్క సారాంశాన్ని సబ్కాన్షియస్లోకి ఎంటర్ చేసుకొని సబ్కాన్షియస్ నుంచి మైండ్ నుంచి బాడీ మీద పడిపోతుంది. అంటే మైండ్కి బాడీకి ఒక రిలేటింగ్ ఉంది. దీని ద్వారా మానసిక జబ్బులు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి. అందుకని వీటిని గుర్తించాలి. మొదటిగానే గుర్తించి నా నిద్రలేమి, అందుకని దీనికోసం పరిష్కార మార్గాలు ఎత్తుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఉన్న మార్గాలు ఏమిటో వివరిస్తారా? స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ వన్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్లో, జీవన విధానంలో డెఫినెట్గా మార్పు చేసుకోవాలి. అంటే జీవన విధానం అంటే ఆహారం. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆహారంలో కొంత నియంత్రణ ఉంచాలి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, అదేవిధంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. స్ట్రెస్ని తగ్గించడానికి మనము జాకబ్సన్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. మా కౌన్సిలింగ్ సెంటర్స్లో నేర్పిస్తుంటాం జాకబ్సన్స్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, సెల్ఫ్ హిప్నోసిస్, హిప్నోసిస్ అనేవి నేర్చుకోగలిగితే స్ట్రెస్ తగ్గుద్ది. దీంతోపాటు ఈ స్ట్రెస్ తగ్గడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాగా సపోర్ట్ ఇస్తాయి. వాకింగ్ కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా యోగాల ప్రాణాయామ టెక్నిక్ కావచ్చు, అదేవిధంగా యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, వీటన్నిటి ద్వారా, లేదా మనకు నచ్చిన హాబీస్ని కొంతసేపు చేయడం కావచ్చు, ఈ విధంగా చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గించడానికి ఉంటుంది. బట్ స్ట్రెస్ యొక్క లెవెల్స్ పెరిగే కొద్దీ ఈ అంశాలు సపోర్ట్ చేయవు. దీనికన్నా పెద్ద స్థాయిలో సైకాలజిస్ట్ల, సైకియాట్రిస్ట్ల సపోర్ట్ తీసుకోవాలి. అందుకని ఈ స్ట్రెస్ విషయంలో వచ్చేసరికి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇంకా స్విమ్మింగ్ బాగా పనికొస్తుంది. బుక్ రీడింగ్ చదువుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలో మంచి పాజిటివ్నెస్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ మానసిక జబ్బులకు పరమ ఔషధం. ఎవరైతే పాజిటివ్ థింకింగ్తో ఉంటారో వారి యొక్క ఆలోచన, ఆత్మవిశ్వాసం పెంచి వారు మానసిక జబ్బుల నుంచి దూరం అవుతారు. అందుకని స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనకు సైక్లింగ్ కావచ్చు, అదేవిధంగా మనం చేసే యాక్టివిటీస్ కావచ్చు, మనం చేసే పని పర్ఫెక్ట్గా చేసామనుకోండి స్ట్రెస్ తగ్గుద్ది. అదేవిధంగా ఒక ప్లానింగ్ ఉండాలి. ఒక పని చేసేటప్పుడు కరెక్ట్గా ప్లానింగు, టైం మేనేజ్మెంట్ మిక్స్ అయినప్పుడే, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఉదాహరణకు ఒక 10 నిమిషాల్లో ఒక దగ్గరికి చేరాలా, దాన్ని మనం చేరలేకపోయామనుకోండి స్ట్రెస్ ఎక్కువ అవుద్ది. అందుకని ముందుగానే ఆ ప్రయాణ టైంని ప్లాన్ చేసుకొని, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది ఇవన్నీ గమనించుకొని వెళ్ళాలి. ఆ విధంగా ప్రణాళిక, టైమింగ్ ఒక బద్ధంగా పోతే దాన్ని బట్టి స్ట్రెస్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వచ్చేసరికి బీపీ, షుగర్, ఇవన్నీ స్ట్రెస్లో భాగాలు. అందువల్ల వీటిని తగ్గించుకోవడానికి ప్రశాంత జీవితం, అంటే మెడిటేషన్ కావచ్చు, సెల్ఫ్ హిప్నోసిస్ కావచ్చు, అదేవిధంగా ఆటో సెషన్స్ కావచ్చు, ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా కౌన్సిలింగ్లో వివిధ రకాల థెరపీస్ ఇస్తుంటారు. హిప్నోథెరపీ అని, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని, అదేవిధంగా కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని, రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, వీటన్నిటిని ఉపయోగించి ఇంకా స్థాయి మించే కొద్దీ ఇక సైకియాట్రిస్టుల సహాయం తీసుకొని మెడిసిన్స్ కావచ్చు, అవసరమైతే ఇంకా స్థాయి పెరిగే కొద్దీ షాక్ ట్రీట్మెంట్స్ ఇటువంటివి కూడా ఇవ్వడానికి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే కొంతవరకు రిలీఫ్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రెస్ని మీరు గుర్తించి దానికి పరిష్కార మార్గాలు చూసుకోగలిగితే మానసిక శారీరక జబ్బుల నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఒత్తిడిని తగ్గించుకోవడంలో మానసిక నిపుణుల పాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది? మానసిక నిపుణులుగా ఉంటున్న సైకాలజిస్టులు కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు, మానసిక జబ్బు వచ్చిందంటే దానికి పరిష్కారాన్ని ఎత్తుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మా కౌన్సిలింగ్ సెంటర్ కావచ్చు, లేదా డిఫరెంట్ కౌన్సిలింగ్ సెంటర్స్కి మీరు వెళ్ళచ్చు. అదేవిధంగా అమెరికా లాంటి సోఫిస్టికేటెడ్ కంట్రీస్లో, బాగా డెవలప్ అయిన కంట్రీలో సైకాలజిస్టుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అంటే, ఈ మధ్య మనకు తెలుసు ఒక హీరోయిన్ కూడా, ఫేమస్ హీరోయిన్ దీపికా పడుకునే, భయంకరమైన డిప్రెషన్ నుంచి
ఓపెన్గా మెడిసిన్స్, కౌన్సిలింగ్స్, థెరపీస్ తీసుకొని తన ఆరోగ్యాన్ని కాపాడుకొని భయం లేకుండా నిర్భయంగా, ఇదిగో ఈ విధంగా నేను కృంగుబాటుకు లోనయ్యాను, మీరెవరు లోన్ కాకూడదని, డిప్రెషన్ని డీ కొడదామనే విధంగా ఆమె చెప్పింది. మన దేశంలో ఈ మానసిక రుగ్మతలు లేదా మానసిక సమస్యలకు సంబంధించిన అవేర్నెస్ చాలా స్లోగా ఉంది. వాళ్ళు ఏమని అనుకుంటారేమోని, నాకు ఈ సమస్య ఉందేమోని, కొన్ని సంవత్సరాలు వాళ్ళ మైండ్లోనే పెట్టుకుంటారు. ఇంకొంతమంది తనకున్న మానసిక జబ్బు పక్కోడికి కూడా చెప్పడు. ఈ మధ్య మా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక కేసు వచ్చింది, 35 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక మానసిక సమస్య ఉంది. తన భార్యకు కూడా ఇంతవరకు చెప్పలేదు, తన పిల్లలకు చెప్పలేదు. అంటే దీన్ని దాచిపెట్టుకొని ఇంకా జబ్బు తీవ్రతను పెంచుకుంటారే కానీ అది. అందువల్ల ఫ్రీగా సైకాలజిస్టుల దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, వారు ఇచ్చే సలహాలు తీసుకోండి, వారు ఇచ్చే మెడిసిన్స్ తీసుకోండి, థెరపీస్ని తీసుకోండి. దీని ద్వారా ఈ స్ట్రెస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సైకాలజిస్టుల, సైకాట్రిస్టుల సేవ ఆయా నగరాల్లో, సిటీస్ అన్నింటిలో ఉన్నాయి, మన నెల్లూరులో కూడా చాలా ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకొని వాటిని మీరు డెవలప్ చేసుకోవడానికి చూడండి, వారిచ్చే గైడెన్స్ని ఫాలో అవ్వండి. అంతేగాని సిగ్గుగా ఉంది, ఫీలింగ్స్ ఇవన్నీ తీసేయండి. ఓపెన్నెస్, మన సమస్యను మనం చెప్పడంలో జ్వరం ఎలా వస్తుందో, జ్వరానికి, టైఫాయిడ్ జ్వరానికి ఒక వారం రోజుల కోర్స్ లేదా ఒక 10 రోజులు, సేమ్ అలాగే మానసిక సమస్యలు కూడా కొన్ని నెలలు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, కొన్ని కోర్సు లాగా. కౌన్సిలింగ్ సెంటర్స్ అంటే ఏదో మానసికంగా జబ్బున్నోళ్ళే వచ్చేది అనేది కాదు. కౌన్సిలింగ్ ప్రక్రియలో మనని మనం బెటర్ చేసుకోవాలా, అదేవిధంగా మన ఆలోచనలు బాగుండాలా, నేను ఇంతకుముందు కన్నా యాక్టివ్ అవ్వాలా. అందుకనే అమెరికా లాంటి దేశాల్లో సైకాలజిస్టులకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు మీరు పేపర్లో కూడా గమనిస్తే, ఈవెన్ ఆమె, ఆ హీరోయిన్ గారు, ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి సంస్థలో, ప్రతి విద్యా సంస్థలో కానీ లేకుంటే కార్పొరేట్ సంస్థలో కానీ సైకాలజిస్టుల సపోర్ట్ తీసుకోండి, దాని ద్వారా స్ట్రెస్ లెవెల్ తగ్గించవచ్చు. ఇన్ని కాలేస్తున్నాయి, ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి, ఇన్ని వందల మంది స్టూడెంట్స్ చనిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అట్టడుగు స్థాయిలో బాధని తట్టుకోలేక కృంగిపోయిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. వీళ్ళని నిజంగా అదే కాలేజీలో సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి కాలేజీలో ఒక సైకాలజిస్ట్ని లేదా ట్రైనర్స్ని పెట్టినప్పుడు కొంతవరకు ఆత్మహత్యల నుంచైనా బయటకి పడేయడానికి ఫ్యామిలీస్ని అవకాశం ఉండేది. కానీ మనం దాని గురించి నిర్లక్ష్యం చేసి సైకాలజిస్టుల, సైకాట్రిస్టుల సేవలను వినియోగించుకోకుండా, ఈవెన్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ని కూడా తుంగలో దొక్కి కేవలం ధనార్జన కోసం మాత్రమే చేస్తున్న విద్యా సంస్థలు ఎన్నో పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి. వీటి విషయంలో మాత్రం ప్రతి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని వారి బిడ్డల్ని కాపాడుకోవాలి. ఒక క్వశ్చనింగ్ వేయాలి, ఈ కాలేజీలో నేను చేరుస్తున్నాను, సైకాలజిస్టులు ఉన్నారా, లేదా ట్రైనర్స్ ఉన్నారా, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టిస్తున్నారా, ఇటువంటి అడిగి చేర్చి